కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆర్డీఓ ఎస్ మల్లిబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పెద్దపురం పట్టణం రెడ్ జోన్ లో ఉన్నందున వ్యాపార సంస్థలు పూర్తిగా మూసివేయడం జరుగుతుందని తెలిపారు. మెడికల్ షాపులు కూడా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. రెడ్ జోన్ ఏరియాలో ఎవరికైనా మందులు అవసరమైతే వాలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేస్తామని వెల్లడించారు. పెద్దపురం పట్టణంలో స్థానిక రాజగారి వీధిలో గత 2 రోజుల క్రితం 3 పాజిటివ్ కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని నిమిత్తం దాన్ని ఎపిసెంటర్ కింద తీసుకుని వారి ఇంటిని చుట్టూరు 500 మీటర్ల దూరం రెడ్ జోన్ కింద ప్రకటించడం జరిగింది. వన్ వైపు ఎగ్జిట్ ఇవ్వడం జరిగింది. బ్యారికేడింగ్ చేసి పోలీసులతో అయితే వారందరికీ కూడా పాలు కూరగాయలు సరఫరా చేయడానికి ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసాం. అక్కడ టెంపరీగా ఎగ్జిట్ దగ్గర షాపులు పెట్టాం. ఇంటికి ఒకరి చొప్పున ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. రానని పక్షంలో వాలంటీర్ కూడా దగ్గరుండి కొని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి ఏర్పాటు ఇప్పటికే చేయడం జరిగింది. కానీ అదే వీధిలో ఆ చుట్టుపక్కల వీధిలో చాలా మందుల షాపులు ఉండటంతో మెడికల్ షాపులు అన్నింటినీ కూడా రెడ్ జోన్ నిబంధనల ప్రకారం మూసివేయడం జరిగింది. సో ప్రజలు ఆ ఏరియా ప్రజలు ఎవరైనా సరే మందులు కావాలంటే ఇంటింటికి తిరిగి మెడికల్ షాపులు ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతున్నారు. వాలంటీర్స్ చాలా మొదలెట్టారు ఆల్రెడీ. లేదంటే మీరు స్థానిక వాలంటీర్కి వచ్చి ఇచ్చిన స్లిప్ లేదంటే మెడికల్ షాప్కి ఫోన్ చేసినా మళ్ళీ ఆ ఎగ్జిస్ట్ గేట్ దగ్గర ఉండేటువంటి చెక్ పోస్ట్ దగ్గర తీసుకొచ్చి మందుల డెలివరీ రెడ్ జోన్ వారికి ఇవ్వబడుతుంది. ఇక రేషన్కి సంబంధించి ఆ ఏరియాలో రెండు రకాల ప్రాబ్లం ఉన్నాయి. ఆ ఏరియాలోనే ఒక షాప్ ఉంది, రెడ్ జోన్ ఏరియాలో ఉంది కాబట్టి ఆ షాప్లోని సరుకుని రెడ్ జోన్ పరిధి బయటికి తీసుకొచ్చేసి అక్కడ సరుకులు ఇస్తున్నాం. ఎందుకంటే చుట్టుపక్కల రెడ్ జోన్ ఏరియాలో లేని వాళ్ళు కూడా ఈ షాప్లోనే సరుకులు తీసుకోవాలి కాబట్టి ఆల్రెడీ అరేంజ్మెంట్ జరిగింది. అది రేపు ఉదయం నుండి సరుకులు వెళ్ళాలి. రెడ్ జోన్ ఏరియాలో ఉండి బయట షాప్ వచ్చి నాన్ రెడ్ జోన్ ఏరియాలో ఉంటుంది. కార్డు హోల్డర్స్ వచ్చి రెడ్ జోన్ ఏరియాలో ఉంటారు. వారిని వాలంటీర్ ద్వారా ఇండివిజువల్గా ఐడెంటిఫై చేసి వారి ఇంట్లో నుంచి సంచి ఒకటి తీసుకుని షాప్లో దాన్ని ప్యాక్ చేయించేసి మళ్ళీ తీసుకొచ్చి వారికి ఇవ్వడం జరుగుతుంది. కానీ కంపల్సరీగా బయోమెట్రిక్ వేయటం అంత అని నిబంధన పెట్టడంతో ఒక 5 రోజులు తాత్కాలికంగా ఆపేస్తాము. 5 రోజుల తర్వాత నుండి కంపల్సరీ బయోమెట్రిక్ వేయించిన తర్వాత సరుకు తీసుకుని ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే 100% సర్వైవల్ జరుగుతున్నది. 100% ఆ రిపోర్ట్లోనే ఎటువంటి సిమ్టమాటిక్ క్యారెక్టర్స్ ఆ ఏరియాలో లేవు అన్నప్పుడు బయోమెట్రిక్కి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. బట్ 5 రోజుల దాకా రెడ్ జోన్లో ఉన్నటువంటి కార్డు హోల్డర్స్కి తొందరపడకండి. ఆఫ్టర్ 5 డేస్ మీకు అందరికీ సరుకు అందేలాగా తప్పనిసరిగా ప్రయత్నిస్తాం.